శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి డిసెంబర్ 25 నుండి 28 మధ్యకాలంలో జరుగుతున్న షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైన వైపరీత్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ కన్యారాశి వారికి అదే సమయంలో చూసుకునేటప్పుడు వాళ్ళకి చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు అన్నీ అర్ధాష్టమంలో పడిపోతున్నాయి. అక్కడ ఆ పడిపోవడం వల్ల అంటే ఇల్లు, వాకిలి, వాహనము, స్థలము, తర్వాత విద్య సంబంధించింది, ఒక ఆర్గనైజేషన్ సంబంధించింది, వీటన్నిటికి సంబంధించిన దేశాల్లో ఇటువంటి చతుర్గ్రహ కూటమి, ఆరు గ్రహాలు కూటమి, షష్ఠగ్రహ కూటమి పడడం వల్ల ఇది ఒక రకంగా కన్యారాశి వారికి ఒక చిన్న పిసరు భయాందోళనకరమైన స్థితి అని చెప్పడానికి అవకాశం అన్నమాట. అయితే అక్కడ కుజుడు మిక్స్ అవ్వకపోయినప్పటికీ కూడా ఉన్న గ్రహాలు అర్ధాష్టమ శని అంటే ఆల్రెడీ పీడనమే, అర్ధాష్టమ గురువు కూడా మొదలయ్యారు, అది కూడా ఒక పీడించే గ్రహమే. అంటే గురువు శని పెద్ద గ్రహాలు రెండు ఏవైతే ఉన్నాయో, మారే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే లాంగ్ టర్మ్ మారేవని, ఇవి రెండు అక్కడ కూర్చోవడం వల్ల అది ఒక నష్టంగానే చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత ఈ మూడు రోజులు వాళ్ళు యజ్ఞయాగాలు చేయడం కానీ, అదేవిధంగా వ్యవస్థాపకులు అయితే చండీ సప్తస్థితి పారాయణం చేయడము, అదేవిధంగా సహస్ర చండీ యాగం చేయడం కానీ, ఇలాంటివి కొన్ని కొన్ని యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేసుకుంటూ ఆ మూడు రోజులు కానీ ఒక దీక్ష సంకల్పంతో చేసుకుంటూ వెళ్ళడం కానీ ప్రయత్నం చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. 25 నుండి 28 మధ్యకాలంలో వాళ్ళ పేరు మీద చేయడం కానీ, ఒకవేళ వ్యవస్థాపకుడు అనుకోండి, లేకపోతే ఒక రాజకీయ నేత అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు లోక కళ్యాణార్థం చెప్పుకుంటూ కొన్ని కార్యక్రమాలు ఆ మూడు రోజులు కానీ వాళ్ళు చేయగలిగితే దానివల్ల కొంత నష్టాన్ని దాటి యోగంలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. అటువంటి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఈ మూడు రోజులు చంద్రుడు అక్కడ మారిన తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి, బట్ ఈ మూడు రోజులు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కన్యారాశి వరకు ఉంటుంది. కాబట్టి కన్యారాశిలో చిత్తా నక్షత్రం తీసుకొని, హస్తా నక్షత్రం తీసుకోండి, ఉత్తరా నక్షత్రం, ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఇది తప్పదు, జాగ్రత్త పడండి. తర్వాత ఈ యాగం కానీ హోమం కానీ ఇవి కూడా చేసుకున్నప్పుడు అభిషేకాన్ని మాత్రం కనీసం ఇండివిజువల్స్ అయితే అభిషేకానైనా ఆ మూడు రోజుల నుంచి అభిషేకం చేసుకోవడం ప్రయత్నించండి. కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888559147, 888559148.